పలు చోట్ల వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా పాకిస్తాన్ లో ఋతుపవనాల వల్ల ఆకస్మికంగా వచ్చిన వరదలతో ఇప్పటివరకు సుమారు 1136 మంది మరణించారు. 33 మంది మిలియన్ల జీవితాలు ఆగమయ్యాయి. దేశంలోని 15% జనాభా వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షాల వల్ల రహదారులు, పంటలు, ఇండ్లు, బ్రిడ్జ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా రానున్న రోజుల్లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడనుంది. 2010 లో వచ్చిన వరదలకన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. 2010 లో వరదల వల్ల దేశంలో 2000 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. దేశంలోని మూడవ వంతు భాగం నీటిలో మునిగిపోయినట్లు కూడా మరో మంత్రి వెల్లడించారు.